పారిశ్రామిక సంబంధించి లోక్సభ ఎన్నికలు ఉన్నాయి, ముందు ముందు ఉన్నాయి కదా సార్, ఆ ముందు ముందే ఇప్పుడు అరెస్ట్ చేయడం ఇది బీజేపీ కుట్ర అని చెప్పేసి మనం అనుకోవచ్చా సార్? అసెంబ్లీ ఎలక్షన్ల కంటే ముందు కూడా వాళ్ళని అరెస్ట్ చేయాలి ఢిల్లీ లిక్కర్ షాప్లో, ఎందుకంటే ఆల్రెడీ ప్రూఫ్స్ అన్నీ వచ్చేసాయి. వీళ్ళు ఏం చేశారంటే, వీళ్ళు లిక్కర్ గేట్లో వీళ్ళు కమిషన్స్ కోసము పాలసీలే మార్చేశారు. ఆ మార్చడంతో సిసోడియా 1 ఇయర్ నుంచి ఆల్రెడీ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ 1 ఇయర్ నుంచి ఆల్రెడీ జైల్లో ఉన్నారు. పకడ్బందీగా వీళ్ళు ఈడీ సాక్ష్యాధారాలను పట్టుకొని 100 కోట్లు ఆల్రెడీ ఫండింగ్ జరిగింది గోవాకి అని చెప్పేసి సాక్ష్యాధారాలతోనే అరెస్ట్ చేశారు. కానీ ఇప్పుడు అరెస్ట్ చేయడంలో ఉద్దేశం ఏంటంటే, ఇప్పటికే బీజేపీ బ్లేమ్ అయిపోయి నరేంద్ర మోడీ గారు మూట కట్టుకున్నారు. ఎందుకంటే కాంగ్రెస్ వాళ్ళు చెప్పినట్లుగా ఢిల్లీ లిక్కర్ స్కామ్లో బీజేపీ అండ్ బీఆర్ఎస్ ఒకటి అని, బీఆర్ఎస్ వాళ్ళు కుమ్మక్క అయిపోయి కవితను అరెస్ట్ చేయలేదని, అక్కడ మనీష్ సిసోడియాని అరెస్ట్ చేయడం వల్ల ఈమెను అరెస్ట్ చేయలేదు, వీళ్ళు కుమ్మక్క అయ్యారు కాబట్టి బీజేపీ వాళ్ళు అరెస్ట్ చేయలేదని అపవాదం పోగొట్టుకోవాలని చెప్పేసి ఈడీ కూడా చాలాసార్లు ట్రై చేసింది అరెస్ట్ చేయడానికి. కానీ వీళ్ళు అధికారంలో ఉన్నంత వరకు ఇక్కడ పోలీసు సహకరించదు కాబట్టి ఈడీ కూడా నాకు తెలిసి వెనక్కిపోయినట్లుంది. ఇప్పుడు అధికారం కోల్పోవడం వల్ల ప్రాబబ్లీ రేవంత్ రెడ్డి గారు మీ పోలీసులకు మీ పని మీరు చేయండి అని చెప్పిండొచ్చు. దాంతో ఏమవుతుందంటే ఈడీకి వాళ్ళ పని చేయడం చాలా ఈజీ అయిపోయింది. అదేవిధంగా అరవింద్ కేజ్రీవాల్ని కూడా ఎప్పుడైతే హైకోర్టు అండ్ సుప్రీంకోర్టు తలుపులు మూసుకున్నాయో ఇమ్మీడియట్గా అరవింద్ కేజ్రీవాల్ని కూడా అరెస్ట్ చేసేశారు. అక్కడ కూడా లెఫ్టినెంట్ గవర్నమెంట్ గవర్నర్ చేతిలో ఉంది కాబట్టి వీళ్ళిద్దరికి హోంశాఖలు లేవు కాబట్టి వీళ్ళకి బలం లేకపోవడంతో బీజేపీ నాకు తెలిసి ఇప్పుడు తొందరపడి స్టెప్ తీసుకొని అరెస్ట్ చేసిందని నేను అనుకుంటున్నాను. అయినా వీళ్ళలో సాక్ష్యాధారాలు ఉన్నాయి కాబట్టి జెన్యున్గానే అరెస్ట్ చేశారని ప్రజలు అనుకుంటున్నాను. నా బిలీఫ్ కూడా అదే. అంటే దీనిపైన కేసీఆర్ స్పందించకపోవడాన్ని, కవిత అరెస్ట్ గురించి అని ఇంతవరకు స్పందించలేదు సార్, ఇక్కడ ఢిల్లీ కేజ్రీవాల్ అరెస్ట్ గురించి అని స్పందించారు, దాని గురించి మీరు అయితే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ కానీ కేసీఆర్ కానీ ఎలా అంటే, కవితని అరెస్ట్ చేస్తేనేమో అన్యాయం ఎవరు ఖండించలేదు, కానీ అదే కేజ్రీవాల్ని అరెస్ట్ చేయడం వల్ల కాంగ్రెస్ పార్టీ ఖండిస్తుంది. ఈ రాజకీయ పార్టీలు కూడా 2 నాలుగుల ధోరణితో ఉన్నాయి. వాళ్ళు కూడా దే ఆర్ నాట్ క్లియర్ అనమాట. యాక్చువల్లీ వాళ్ళు క్లియర్గా లేరు ఎందుకు అరెస్ట్ చేశారు ఎందుకు చేయలేరని. కేసీఆర్కి యాక్చువల్గా ఆయన అప్సెట్ అయిపోయి పాపం ఎలక్షన్లో ఓడిపోవడంతో ఆయన అంత పెద్ద స్ట్రెచర్ ఉన్న లీడరు డౌన్ అయిపోవడం అనేది కొంచెం ఆశ్చర్యకరమైన విషయము. దీంట్లో ఒక కేసీఆర్లో వీళ్ళు ఇప్పుడు కూడా కవిత తప్పు చేసినా కూడా వాళ్ళు మాట్లాడుతున్న విషయాన్ని బట్టి చూస్తే ప్రజలు కొంతవరకు జీర్ణించుకోలేకపోతున్నారు. మామూలుగా లీడర్షిప్ అనేది ఉంటే సెకండ్ కేటగిరీ లీడర్షిప్ కానీ ఎవరైనా కానీ బీఆర్ఎస్ నుంచి అదర్ లీడర్స్ మాట్లాడితే అందంగా ఉంటుంది, కానీ ఎప్పుడైనా కుటుంబ పాలన కుటుంబంతో మాట్లాడడం వల్ల చాలా ఇబ్బంది అవుతుంది. సో వాళ్ళు ఎంత ఎక్స్పోజ్ అయితే ఈ వాళ్ళు బీఆర్ఎస్కి అంత మైనస్ ఉంటుంది ఎలక్షన్స్లో అని నేను అనుకుంటున్నాను.